హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ మ్యాస్ కార్నర్ ముందు క్లాస్లో మనం ఫోర్టీన్ పాయింట్ టూలోని సమస్యల గురించి నేర్చుకున్నాం ఈరోజు స్టాటిస్టిక్స్ ఫోర్టీన్ పాయింట్ త్రీలోని ఫస్ట్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం ఒక ఆవాస ప్రాంతంలోని అరవై ఎనిమిది మంది వినియోగదారుల నెలసరి విద్యుత్ వినియోగం ఈ కింది పట్టికలో ఇవ్వబడింది ఈ దత్తాంశమునకు అంక మధ్యమము మధ్యగతము బాహులకము కనుగొని వాటిని పోల్చండి అని అన్నారు సో ఇక్కడ ఇచ్చిన పట్టికను ఇలా నిలువుగా రాసుకుందాం ఈ దత్తాంశానికి మీను మీడియను మోడు మూడింటిని కనుగొనమన్నాడు కాబట్టి ముందుగా మనం సులభంగా ఉండేందుకోసం మోడు బాహులకాన్ని కనుగొందాం బాహులకము ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఈ విలువలు ఇచ్చిన పట్టిక నుంచి ఏ విధంగా సేకరిస్తామో జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి పౌన పుణ్యాల్లో పెద్ద విలువ ఏదైతే ఉందో దీన్ని ఆ తరగతి పౌన పుణ్యం బాహుళక తరగతి పౌనపుణ్యం అని అంటాం దాని ముందున్న తరగతిని పౌనపుణ్యాన్ని ఎఫ్ నాట్ అని దాని తర్వాత తరగతి పౌనపుణ్యాన్ని ఎఫ్ టూ అని అంటాం ఎఫ్ వన్కి ఎదురుగా ఉన్నటువంటి తరగతిని బాహుళక తరగతి అంటాము ఈ తరగతిలో దిగువ హద్దును ఎల్గా తీసుకుంటాం ఇక్కడ ఇచ్చిన తరగతులు మినహాయింపు తరగతులు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి ఇచ్చిన అవధులను హద్దులుగా తీసుకుంటాము ఇలా కాకుండా ఇక్కడ ఇంక్లూజివ్ క్లాసెస్ విలీన తరగతులు కానీ ఇచ్చి ఉంటే నిజ హద్దుల్ని రాసుకొని ఎల్విలోనూ కనుక్కుంటాం హెచ్ అంటే క్లాస్ సైజ్ క్లాస్ సైజ్ అంటే ఎగువ అవధిలో నుంచి దిగువ అవధిని తీసేస్తే అంటే ఎయిటీ ఫైవ్ మైనస్ సిక్స్టీ ఫైవ్ అంటే హెచ్ఈక్వల్ టు ట్వంటీ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ వన్ ఈక్వల్ టు ట్వంటీ ఎఫ్ నాట్ ఈక్వల్ టు థర్టీన్ ఎఫ్ టూ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇక్కడ మనకు అన్ని విలువలు ఉన్నాయి కాబట్టి సూత్రంలో ప్రతిక్షేపిస్తే మోడ్ ఈక్వల్ టు ఎల్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ ఇరవై మైనస్ పదమూడు అంటే ఏడు బై టూ ఎఫ్ వన్ రెండు ఇరవైల నలభై మైనస్ ఎఫ్ నాట్ అంటే థర్టీన్ మైనస్ ఎఫ్ టూ అంటే ఫోర్టీన్ ఇంటూ హెచ్ వాల్యూ ట్వంటీ సో ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ని ఇలానే ఉంచుకుంటాము సెవెన్ బై ఈ రెండు రుణాత్మక విలువలు కాబట్టి యాడ్ చేసుకుంటాము ఇరవై ఏడు నలభైలో ఇరవై ఏడు తీసేస్తే పదమూడు ఇంటూ ట్వంటీ ఏడు ఇరవైల నూట నలభై కాబట్టి దట్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ నూట నలభై బై పదమూడు అంటే ఇక్కడ పదమూడు చేత నూట నలభైని భాగించాలి నూట నలభైను పదమూడుతో భాగించినట్లయితే పదమూడు ఒకట్లా పదమూడు ఒకటి మిగులుతుంది ఈ జీరోని డౌన్ చేసుకుంటాం పదమూడుతో పది భాగించబడదు కాబట్టి పదమూడు సున్నాల సున్నా పది మిగులుతుంది పాయింట్ యాడ్ చేసుకుంటే జీరో పెట్టుకోవచ్చు పదమూడు ఏళ్ళ తొంభై ఒకటి తీసేస్తే హండ్రెడ్లో నుంచి నైంటీ వన్ పోతే నైన్ మిగులుతుంది సో ఇక్కడ వరకు తీసుకుందాం వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ పాయింట్ సెవెన్ ఇవి రెండు యాడ్ చేస్తే అంటే వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ యాడ్ చేసేటప్పుడు కానీ సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కానీ దశాంశం కింద దశాంశం ఉండే విధంగా చూసుకోవాలి సో ఇచ్చిన దత్తాంశం యొక్క బాహుళకము నూట ముప్పై ఐదు పాయింట్ ఏడు అని అదేవిధంగా ఇచ్చిన దత్తాంశం యొక్క మీడియం ఎలా కనుక్కుంటామో మధ్యగతం విలువ ఎలా కనుక్కుంటామో ఇప్పుడు చూద్దాం మధ్యగతం అని ఏ విధంగా కనుక్కుంటాము వెరీ గుడ్ మధ్యగతం కనుక్కోవడానికి మనకున్న సూత్రం మీడియం ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్ ఇక్కడున్న సూత్రంలోని విలువలను ఇచ్చిన పట్టికలో నుండి ఏ విధంగా సేకరిస్తామో ఒకసారి చూద్దాము ఎల్ అంటే మధ్యగత తరగతి దిగువహద్దు ఎన్ అంటే ఇచ్చినటువంటి పుణ్యాల మొత్తం సిఎఫ్ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనపుణ్యం మనం మధ్యగతం కనుక్కోవడానికి ఇచ్చిన పట్టిక నుండి సంచిత పుణ్యాన్ని కనుక్కోవాలి సంచిత పుణ్యం అంటే ఇచ్చిన పుణ్యాలను ఒకదానితో ఒకటి యాడ్ చేసుకుంటూ మొత్తాలను ఇక్కడ రాసుకుంటాము వాటిని సంచిత పౌనపుణ్యాలు అంటారు బాగా గుర్తుపెట్టుకోవాలంటే సరదాగా సంచిత పౌనపుణ్యము దొరికిన విలువలను సంచిలో వేసుకుంటూ వస్తున్నాము అనుకోండి సో మొదటి నాకు ఉంది తర్వాత ఐదు దొరికింది నాలుగు ఐదు కలిపితే తొమ్మిది తొమ్మిదికి మళ్ళీ పదమూడు దొరికింది పదమూడు కలిపితే ఇరవై రెండు ఇరవై రెండుకు మరొక ఇరవై కలిపితే నలభై రెండు మళ్ళీ ఒక పద్నాలుగు దొరికింది నలభై రెండుకు ఒక పద్నాలుగు కలిపితే యాభై ఆరు యాభై ఆరుకు ఒక ఎనిమిది కలిపితే అరవై నాలుగు అరవై నాలుగుకి మరొక నాలుగు కలిపితే అరవై ఎనిమిది ఇక్కడ ఇచ్చిన మొత్తం వినియోగదారుల సంఖ్య కూడా అరవై ఎనిమిది ఇది ఎన్ వాల్యూను తెలియజేస్తుంది ఈ విలువలను ఎలా తీసుకుంటాము ఒకసారి చూద్దాము ఇచ్చిన పుణ్యాల్లో పెద్ద విలువ ఏదైతే ఉందో దీన్ని మధ్యగత తరగతి పుణ్యము అంటాము దీనికి ఎదురుగా ఉన్న తరగతిని మధ్యగత తరగతి ఈ దిగువ హద్దును ఎల్గా తీసుకుంటాము ఈ మధ్యగత తరగతి పుణ్యానికి ముందున్న తరగతి పౌనపుణ్యం యొక్క సంచిత పౌనపుణ్యాన్ని సిఎఫ్గా తీసుకుంటాం ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి మధ్యగత తరగతి పౌనపుణ్యానికి ముందున్న తరగతి సంచిత పౌనపుణ్యంలో విలువను సిఎఫ్గా తీసుకుంటాం హెచ్ అంటే తరగతి పొడవు క్లాస్ సైజు ఎయిటీ ఫైవ్ మైనస్ సిక్స్టీ ఫైవ్ అంటే ట్వంటీ వస్తుంది సో ఇక్కడ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ బై టూ అంటే ఎన్ వచ్చి సిక్స్టీ ఎయిట్ కాబట్టి సో ఎన్ బై టూ థర్టీ ఫోర్ సిఎఫ్ వాల్యూ ట్వంటీ టూ ఎఫ్ ఈక్వల్ టు ట్వంటీ హెచ్ఈక్వల్ టు ట్వంటీ సో ఈ విలువలను సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే మీడియన్ ఈక్వల్ టు ఎల్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎన్ బై టూ థర్టీ ఫోర్ మైనస్ సిఎఫ్ వ్యాల్యూ ట్వంటీ టూ బై ఎఫ్ వ్యాల్యూ ట్వంటీ ఇంటూ హెచ్ వాల్యూ ట్వంటీ సో ఇక్కడ ఇరవై ఒకట్లు ఇరవై ఒకట్లు క్యాన్సిల్ చేసి ఇచ్చు థర్టీ ఫోర్లోంచి ట్వంటీ టూ తీసేస్తే మనకు ట్వెల్వ్ మిగులుతుంది వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే నూట ముప్పై ఏడు అనేది ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం మీడియం విలువను తెలియజేస్తుంది అదేవిధంగా ఇచ్చిన దత్తాంశానికి మీన్ సగటును కనుక్కుందాం సగటును ఎలా కనుక్కోవాలో మనకు బాగా తెలుసు సో పట్టికను మళ్ళా ఒకసారి ఇలా రాసుకున్నాను ఈ పట్టికలో ఇచ్చిన పౌనపుణ్యాల మొత్తాన్ని సిగ్మా ఎఫ్ఐ విలువను తెలియజేస్తుంది సో సగటు కనుక్కోవాలంటే మనం ముందుగా తరగతి మధ్య విలువ ఎక్స్ఐ విలువను కనుక్కోవాలి ఎక్స్ఐ విలువను ఎలా కనుక్కుంటాము వెరీ గుడ్ ఇచ్చినటువంటి అవధులు అవధి ప్లస్ అవధి కూడుకొని బై టూ అంటే ఇచ్చిన అవధుల సరాసరిని ఇక్కడ రాస్తాం సో ఇక్కడ ఎనభై ఐదు ప్లస్ అరవై ఐదు నూట యాభై నూట యాభై బై రెండు అంటే రెండేళ్ళ పద్నాలుగు ఒకటి మిగులుతుంది రెండు ఐదుల పది సో ఇక్కడ డెబ్భై ఐదు సేమ్ అదేవిధంగా ఎనభై ఐదు నూట ఐదుల మధ్య తొంభై ఐదు నూట ఐదు నూట ఇరవై ఐదు మధ్య నూట పదిహేను నూట ఇరవై ఐదు నూట నలభై ఐదు మధ్య నూట ముప్పై ఐదు నూట నలభై ఐదు నూట అరవై ఐదు మధ్య నూట యాభై ఐదు నూట అరవై ఐదు నూట ఎనభై ఐదు మధ్య నూట డెబ్భై ఐదు నూట ఎనభై ఐదు రెండు వందల మధ్య నూట తొంభై ఐదు ఇవి వచ్చినటువంటి తరగతి మధ్య విలువలు ఈ విలువలు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి వీటిని మల్టిప్లై చేయడం అనేది కొంత కష్టం కాబట్టి ఏ పద్ధతి తీసుకుంటాము వెరీ గుడ్ స్టెప్ డివియేషన్ మెథడ్ సంక్షిప్త విచలన పద్ధతిలో సగటు ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ సో ఇక్కడ ఏ అంటే ఊహించిన సగటు అజ్యూమ్డ్ మీన్ ఈ సిగ్మా ఎఫ్ఐ విలువ మనకు ముందుగా తెలుసు హెచ్ అంటే క్లాస్ సైజ్ సిగ్మా ఎఫ్ఐ యువై విలువని మనం కనుక్కోవాలి ముందుగా యువ విలువను కనుక్కుందాం యువ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ ఈ విలువను ఎలా కనుక్కుంటాము వెరీ గుడ్ ఇచ్చిన పుణ్యంలో పెద్ద విలువ ఏదైతే ఉంటుందో దీనికి ఎదురుగా ఉన్నటువంటి తరగతి మధ్య విలువను ఊహించిన సగటు అజ్యూమ్డ్ మీన్ ఏ అనుకుంటాము ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఇచ్చిన తరగతి మధ్య విలువ ఊహించిన సగటు ఒకటే అయ్యే దగ్గర జీరో పై తరగతులు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ కింది తరగతులు ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇక్కడ ఎఫ్ఐ యువైలను గుణించగా మల్టిప్లై చేయగా ఎఫ్ఐ ఇంటూ యుఐ ఫోర్ మైనస్ త్రీ జార్ మైనస్ ట్వెల్వ్ ఫైవ్ మైనస్ టూ జార్ మైనస్ టెన్ థర్టీన్ మైనస్ వన్ జార్ మైనస్ థర్టీన్ ట్వంటీ జీరో సార్ జీరో ఫోర్టీన్ వన్ జార్ ఫోర్టీన్ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ఇక్కడ మనకు రుణాత్మక విలువలు కొన్ని ధనాత్మక విలువలు కొన్ని ఉన్నాయి రుణాత్మక విలువలన్నింటినీ యాడ్ చేయగా ముప్పై ఐదు మైనస్ ముప్పై ఐదు ధనాత్మక విలువలన్నీ యాడ్ చేయగా ముప్పై నలభై నలభై రెండు సో ధనాత్మక విలువలు పెద్దో కాబట్టి నలభై రెండులో నుంచి ముప్పై ఐదు తీసేస్తే ఏడు ఈ విలువ సిగ్మా ఎఫ్ఐ యుఐ విలువను తెలియజేస్తుంది సో ఇచ్చిన సూత్రంలో ఇక్కడ మనకు అన్ని విలువలు వచ్చేసాయి కాబట్టి ఏ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ సిగ్మా ఎఫ్ఐ యుఐ విలువ సెవెన్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు సిక్స్టీ ఎయిట్ హెచ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్ ఎయిటీ ఫైవ్ మైనస్ సిక్స్టీ ఫైవ్ అంటే ట్వంటీ ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపించగా సగటు ఈక్వల్ టు ఏ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ సెవెన్ బై సిక్స్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఏడు రెండులో పద్నాలుగు నూట నలభై కాబట్టి వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ ఫార్టీ బై సిక్స్టీ ఎయిట్ ఇక్కడ వన్ ఫార్టీని సిక్స్టీ ఎయిట్తో డివైడ్ చేయాలి అని అర్థం ఏదైనా నంబర్తో రెండు లవహారాలు రెండు క్యాన్సిల్ అవుతాయో చూద్దాము ఫోర్త్ టేబుల్తో నాలుగు ఒకట్ల నాలుగు రెండు మిగులుతుంది ఇరవై ఎనిమిది నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది సేమ్ అదేవిధంగా నాలుగు మూడుల పన్నెండు రెండు మిగులుతుంది నాలుగైదుల ఇరవై సో ఇప్పుడు ముప్పై ఐదుని పదిహేడు చేత భాగించాలి ముప్పై ఐదును సెవెంటీన్తో డివైడ్ చేస్తే సెవెంటీన్ టూ జార్ థర్టీ ఫోర్ ఒకటి మిగులుతుంది సో ఇక్కడ డౌన్ చేసేదానికి ఏమీ లేవు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే సున్నా యాడ్ చేసుకోవచ్చు అయినా కూడా డివైడ్ చేయదు కాబట్టి పదిహేడు సున్నాల సున్నా తీసుకుంటాము అది మిగులుతుంది ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి సున్నా యాడ్ చేసుకోవచ్చు సెవెంటీన్ ఫైవ్ జార్ ఎయిటీ ఫైవ్ సో ఫిఫ్టీన్ మిగులుతుంది ఇక్కడ వరకు తీసుకున్నాము వన్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ పాయింట్ జీరో ఫైవ్ అంటే వన్ థర్టీ ఫైవ్ పాయింట్ జీరో జీరోకి టూ పాయింట్ జీరో ఫైవ్ యాడ్ చేయాలి జీరోకి ఫైవ్ యాడ్ చేస్తే ఫైవ్ జీరోకి జీరో ఫైవ్కి టూ యాడ్ చేస్తే సెవెన్ త్రీ వన్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ అనేది ఇచ్చిన దత్తాంశం యొక్క మీన్ సగటును తెలియజేస్తుంది మనకు వచ్చినటువంటి మీన్ను మీడియన్ను మోడు విలువలను పోల్చమన్నాడు ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు మీన్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ వచ్చింది అదేవిధంగా మీడియన్ వన్ థర్టీ సెవెన్ వచ్చింది మోడు వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది సో పోల్చడం అంటే ఇక్కడ దేర్ ఫోర్ అన్నిటికన్నా పెద్దది మీన్ మీన్ గ్రేటర్ దెన్ మీడియన్ గ్రేటర్ దెన్ మోడ్ ఈ క్లాసు మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ క్లాసులో కలుద్దాం థ్యాంక్ యూ